పంపిణీ అనేది కూడా ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ముందు మొన్న ఎన్నికల్లో ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడమే పెద్ద తప్ప. ఇది ఏమన్నా రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఒక లెసన్ పార్టీ కదా. అప్పుడు డబ్బులు ఎవరో ఇవ్వకుండా ఉంటే ఎవరు నిజమైన వాడో గెలుస్తాడు. అప్పుడు ఎవరు ఓటేయడానికి రారు కదా. ఉన్నోళ్ళు చాలు కదా, 60% చాలు. డబ్బులు తీసుకుని ఓటేసేవాడికి ఇస్తే ఎందుకు, ఇవ్వకపోతే ఎందుకు, ఆడు అమ్ముడుపోతున్నాడు. ఇప్పుడు అందరి దగ్గర తీసుకోవడం అనేటువంటిది భయంతో తీసుకునేవాళ్ళు మొదట్లో. ఇప్పుడు ఇవ్వకపోతే ఇయ్యను అంటే అట్లాంటి డెమోక్రసీకి దండగ. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇద నేనేమంటానంటే డబ్బులు ఇవ్వడం తప్పు, కానీ డబ్బులు ఎందుకు తీసుకుంటారు అంటే నేనే మొదట్లో చూశాను ఇక్కడ 2004 ఎలక్షన్స్ అప్పుడు క్యాష్ ఇస్తంటే ఫోన్లు చేసేవాళ్ళు, సార్ ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ పట్టుకోండి ఇక్కడ పట్టుకోండి అని. అప్పుడు వెళ్ళి పరుగులు పెట్టేవాళ్ళం, పట్టుకునేవాళ్ళం, అప్పచెప్పేవాళ్ళం, పోలీసులు రచ్చరచ్చ జరిగేది. తర్వాత నేను వైజాగ్ చేశాను అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి, ఆ మురసర్లోవా ఏదో సంథింగ్ ఉంటుంది ఆ ఏరియా, ఆర్లోవా ఆ ఏరియా నుంచి ఫోన్లు వస్తే వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళి తలుపులు వేసేసారు గదిలో పెట్టేసి. ఏంటి అంటే మీరు రావడం మూలంగా డబ్బులు పంచడం మానేస్తున్నాడు. అంటే ఏంటి, డబ్బులు ఇచ్చేదాన్ని షూట్ చేయడం అనేదాన్ని తప్పని మా మీద అటాక్ వచ్చారు. చివరికి వాళ్ళు మళ్ళీ కన్విన్స్ పోలీసులు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత కేసులు పెడతామంటే సావనేయండి వాళ్ళకి డబ్బుల మీద పెచ్చ అక్కడ ఎంత, అప్పుడు 500 రూపాయల కోసం ఏరియా ఏరియా అంత. తర్వాత నేను తిరుపతిలో చేసినప్పుడు చూసింది ఏంటంటే డైరెక్ట్గా ఫోన్లు చేసి బాయ్కాట్ చేస్తున్నాం, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. చివరికి 50 ఇస్తే కూడా వెళ్ళి ఒకటేసి వచ్చారు. ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం వాళ్ళ బాధ్యత, తీసుకోవడం మా హక్కు అని ఫీల్ అయ్యేటువంటి సెక్షన్ ఒకటి ఉండి సాంప్రదాయం అట్లా చేసేసారు. దాని ఇంపాక్ట్ కూడా ఇందులో 10% పోవడానికి కారణం, 10-15%. ఈ ఎన్నికల్లో పడ్డం అసలు ఈ డబ్బు పంపిణీ అలవాటు చేసిందే రాజకీయ నాయకులు కదా, ఇక్కడ మనం ప్రజలను ఎంతవరకు తప్పుపడ్డం కరెక్ట్? కరెక్ట్, ఫస్ట్లో అయితే రాజకీయ నాయకులు అలవాటు చేశారు, నేను అది ఒప్పుకుంటా. రాజకీయ నాయకులదే తప్పు, మొదట్లో 50 రూపాయల నుంచి పెంచుకుంటారు ఇవ్వలేదు కదా. అదే ఇప్పుడు నీ ప్రజాస్వామ్యం చూపించు. నువ్వు ఇప్పటిదాకా ఏమన్నావు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ వైసీపీ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే కనుక మేము ఆ పార్టీకి మమ్మల్ని జమ కడతారు, అందుకని మాకు పథకాలు ఆపుతారు లేకపోతే ఇబ్బంది పెడతారు, ఈ టైప్లో అంటుండేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో. అందుకని ఎవరిచ్చినా తీసుకుంటాం, మాకు ఇష్టమైన వాళ్ళకి ఓటేస్తున్నాం కదా అంటున్నారు. రైట్, అది డెమోక్రసీలో పాపం జనాలు మాత్రం ఏం చేస్తారులే సామాన్యుడు అనుకుంటాం. ఇప్పుడు ఓటు డబ్బులు ఇవ్వాల, డబ్బులు అయినప్పుడు నువ్వు ఓటే, నీకు నచ్చిన వాడికే ఓటే, అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇందులో ప్రజలదే తప్పు కానీ పార్టీలు తప్పు ఎట్లవుతుంది? అప్పుడైతే వాడిస్తున్నప్పుడు ఈడు కూడా ఇచ్చాడు, ఎవడేమన్నాడు, అలవాటు చేసేసారు కదా. నేను అలవాటు చేసేసింది ఒకేసారి ఆపేస్తే మార్చు, నువ్వు అది వద్దనినే కదా నువ్వు ఎంతకాలం మాట్లాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఏమంటుంది, డబ్బులు లేని రాజకీయం, డబ్బులు లేని రాజకీయం. ఇప్పుడు వచ్చింది కదా, మరి ఇప్పుడు కదా క్యాష్ చేసుకోవాల్సింది, ఇప్పుడు కదా జనంలో నుంచి ఆ ఫీలింగ్ రావాల్సింది. కాబట్టి జనాలలో ఇప్పుడు చేంజ్ బిగిన్ కావాలి. మళ్ళీ రేపు డబ్బులు ఇవ్వగానే మళ్ళీ బిగిన్ అయిపోతుంది.